హాయ్, ఇప్పుడు నైట్ వచ్చేసరికి 7:30 అయ్యింది. ప్రజెంట్ ఏంటంటే నేను గబగబా రెడీ అయిపోయాను, ఎందుకంటే బయటకు వెళ్ళాల్సి వచ్చింది. లాట్లో ఇక్కడ మేము ఆల్రెడీ రీసెంట్గానే ఒక మొబైల్ తీసుకున్నాం, A70 మొన్న మే నెలలో రిలీజ్ అయింది కదా, ఆ ఫోన్కి తీసుకున్నాం అన్నమాట. సో దానికి ఏంటంటే ఫోటో వాళ్ళ షాప్లోనే ఉన్నట్టు ఫోటో కావాలంట. సో ఆ ఫోటో తీసుకోవడం వాళ్ళు మర్చిపోయారు. సో దానివల్ల వాళ్ళు కాల్ చేశారు, మార్నింగ్ నుంచి వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు, ఒకసారి రండి ఇలాగా, లేదంటే కనుక అప్లికేషన్ బ్యాక్ వచ్చేసింది అది ఇది అని చెప్పేసి చెప్పారు. సో అక్కడికి వెళ్ళడం కోసం నేను రెడీ అయిపోయాను. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత వీలైతే అక్కడ ఎలా ఉందో ఏంటి అనేది మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే బాయ్, నేను బయలుదేరుతున్నాను. విన్ను విన్ను, ఏమైంది ఏమైంది విన్ను? తను తను హాయ్ చాలే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మేము లాడ్కి వెళ్ళి వచ్చేసాము, అక్కడ ఒక 10 మినిట్స్ పట్టిందంటే టైము. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళడం, అంటే మా హస్బెండ్ షాప్కి వెళ్ళడం, అది తాళా వేసుకొని ఇంకా ఆయన రావడం కదా, మొత్తం అలాగా మళ్ళీ రోడ్డు మీద కాసేపు అలా అలాగ పెరిగి ఇంటికి వచ్చేసరికి మొత్తానికి 9 అయిపోయింది. 9కి గబగబా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ముద్దపప్పు చేసేసి అన్నం వండేసాను. అంటే ఆల్రెడీ మనకి ఆల్రెడీ మధ్యాహ్నం వండిన చారు ఒకటి ఉంది. సో ముద్దపప్పు చారు మంచి కాంబినేషన్ కదా, దానికి తోడు ఒక మంచి మామిడికాయ పచ్చడి అన్నమాట. సో కాంబినేషన్ అలాగా సరిపోయింది ఈ పూటకి. సో నెక్స్ట్ డే ఇక గబగబా ఇంకా డిన్నర్ చేసేసరికి 10:30 అయిపోయింది. ఇంకా ఇక్కడతో పని అంతా కూడా మొత్తం అన్నీ కూడా ఫినిష్ చేసేసాను, 11 అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామని. అది ఏంటంటే మనం డైలీ వంట చేసుకుంటాం కదా, ఆ వంటల గురించి ఒక చిన్న టాపిక్ అండి. ఏమీ లేదు, మనం ఏంటంటే ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటాము, ప్రతిసారి వేడి చేసేస్తూ ఉంటాం. అంటే మార్నింగ్ వండిందే మళ్ళీ మధ్యాహ్నం లేదా మళ్ళీ నైట్కి అదే వేడి చేసేసి తింటూ ఉంటాం కదా. సో అది అసలు అలా చేయొచ్చా లేదా, అందులో పోషకాలు కూడా ఒకవేళ అలా చేస్తే కనుక అందులో పోషకాలన్నీ పోతాయా లేదా, దాని గురించి ఇప్పుడు కొంచెం డిస్కస్ చేసుకుందాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇళ్ళలో ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఏదో ఒక వర్క్ అని చెప్పేసి జాబ్ పరంగా బయటకు వెళ్ళిపోతుంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి వాళ్ళు మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ లంచ్, ఏదో ఒక లంచ్ అన్నట్టుగా లంచ్కి రైస్ వండేసుకొని ఏదో ఒక కర్రీ వండేసుకొని గబగబా క్యారెట్స్ కట్టుకొని వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఈ వర్క్ అంతా చేసుకొని మళ్ళీ బర్త్డేన్ అయిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ వండుకోలేక మార్నింగ్ వండిందే ఉంచేసుకొని ఈవినింగ్ కూడా సేమ్ అదే మళ్ళీ వేడి చేసుకొని తింటూ ఉంటారు. సో ఇలా తినడం వల్ల వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నెక్స్ట్ వచ్చేసరికి అందులో పోషకాల విలువలన్నీ కూడా పోతూ ఉంటాయి. సో ఇది అసలు ఇలా చెయ్యొచ్చా? అండ్ తర్వాత ఏంటంటే ఫ్రైస్కి వాడే ఆయిల్ని ఇక ఒకవేళ ఎక్సెస్ అయిపోయింది అనుకోండి, ఎక్కువగా వాడేసాం అనుకో, ఆ మిగిలిన ఆయిల్ని మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ వాడడానికి మనం నెక్స్ట్ వెండే కూరల్లోకి ఆ నూనెనంతా మళ్ళీ వాడేస్తూ ఉంటాము. తర్వాత ఈ కర్రీస్ ఉంటాయి కదా, కర్రీస్ అండ్ చికెన్ అని మటన్ అని ఇవి కూడా అనమాట, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తింటూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మనం చేయొచ్చా అంటే కొన్ని ఇళ్ళలో తప్పనిసరి అయిపోయింది, అంటే పరిస్థితుల వల్ల, బర్డెన్ వల్ల. చెప్పాను కదా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్, కానీ మా భార్యాభర్తలు ఇద్దరు జాబ్ పూర్తి చేసుకొని ఇంటికి రాలేదు. సో ఇంటికి వచ్చిందట, అంత వర్క్ అయ్యిందట, మళ్ళీ వండుకొని చేసి ఎప్పుడు తింటారు, ఎప్పుడు ఇదంతా అవుతుంది, వాళ్ళకే ఇదొక బర్డెన్ అయిపోతుంది. కానీ మనం ఒక చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కనుక ఇవన్నిటి నుంచి కూడా, అంటే మనం వండుకున్న వాటిల్లో పోషకాలు విలువ పోకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని అవి ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంట్లో వాడే వెజిటబుల్ ఆయిల్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ అస్సలు వేడి చేయకూడదు. నెయ్యి, డాల్డా,
వేరుశనగ నూనె, కొబ్బరి నూనె ఇలాంటివి అంటే మాత్రం కొంతవరకు మనం మళ్ళీ వెయిట్ చేసుకొని వాడుకోవచ్చు. అంటే మరీ అస్తమానం వాడేసి ఎలా కాదు, అంటే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అంతవరకే కనుక. కానీ మరీ ఓవర్గా అవి కూడా ప్రమాదకరమే, కానీ అవి కూడా మ్యాక్సిమం అంత ఓవర్గా కూడా చేయకూడదు అన్నమాట. నెక్స్ట్ అంటే వీటిని కొంతవరకు వెయిట్ చేసి వాడుకుంటాం పర్వాలేదు, వాటి స్వభావం మారదు. అంటే దానివల్ల విష పదార్థాలు అంటారు కదా, విషవాయువు లాంటివి విడుదల అవ్వమన్నమాట. సో దాన్ని బట్టి మనం వాడుకోవాలి. ఏం చేయాలంటే మనం చిన్న చిన్న వాటిల్లో వండుకుంటే కనుక తక్కువ నూనె పడుతుంది కాబట్టి మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది ఉండిపోకుండా ఉంటుంది. ఒకవేళ ఈ చిన్న వాటితో ఒకవేళ మిగిలిన నెక్స్ట్ దానికి వాడుకోవచ్చు. అంటే ఇంకొక మనం ఈ వాడింది నెక్స్ట్ దానికి మాత్రమే వాడతాం, ఇంకా అస్తమాను మరీ వాడేసి అలా చేయదు. ఎందుకని కాబట్టి మనం చిన్న పాత్రలో వండుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ అన్నం విషయానికి వస్తే కనుక మనకి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది సాయంత్రం తినేదానిలే అనుకుంటూ ఉంటాము. అది కొంచెం మళ్ళీ వెయిట్ చేసేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ అన్నం కూడా మనకేంటంటే సరిగ్గా భద్రపరచకపోయినా, మళ్ళీ దాన్ని సరిగ్గా వెయిట్ చేయకపోయినా కూడా బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది. మళ్ళీ వాటి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో దానికోసం ఏంటంటే వాటిని సరిగ్గా బాగా చల్లారిపోయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేయడం అలాంటివి చేయకూడదు. అవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం తిందాము అనుకున్నప్పుడు మాత్రం ఒక అరగంట ముందు బయటకు తీసేసి అది పూర్తిగా మళ్ళీ వేడయ్యేదాకా అన్నమాట, అంటే సగం సగం వేడి కాకుండా పూర్తిగా ఉడికేలాగా మళ్ళీ వేడయ్యేలాగా కుక్కర్లోని పెట్టేసుకోవాలి. కొన్ని అంటే అన్నం మీద కొంచెం వాటర్ చల్లేసి కుక్కర్లో పెట్టేసి ఆ తర్వాత మనం ఒక విజిల్ వచ్చేదాకా ఉంచుకొని తీసేసామనుకో, అప్పుడు అన్నం పూర్తిగా వేడవుతుంది కాబట్టి మనం అలా తినచ్చు. సో దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. తర్వాత పోషకాలు ఎక్కువగా ఉండే ఏ పదార్థాలైనా కూడా త్వరగా పాడైపోతాయి, అంటే చికెన్, గుడ్లు, పాల ఉత్పత్తులు ఇలాంటివి అన్నమాట. సో వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మనం. మనం చికెన్ని ఈవినింగ్ తినాలి అనుకుంటే కనుక మార్నింగ్ వండింది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని సేమ్ అలాగే రైస్ ఎలాగ వాడుకుంటామో అదేవిధంగా ఈవినింగ్ తినే ముందు కాసేపు ముందు బయటకు తీసేసుకొని దీన్ని కూడా బాయిలింగ్ పాయింట్ కన్నా కూడా కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. అంటే చికెన్ మ్యాక్సిమం ఏంటంటే పై పైన వేడైపోయింది కదా, వేడైంది అని చెప్పేసి ఒకేలా పై పైన వేడి చేసేసి తీసేయకూడదు. లోపల పీస్ అంతా కూడా మొత్తం అంతా లోపల కూడా వేడెక్కేలాగా ఉంచి కాసేపు కొంచెం సేపు ఉంచి వేడి చేసి ఆ తర్వాత తినాలి. ఒక్కొక్కసారి ఎగ్స్ ఏమవుతుందంటే ఉడికించేసిన తర్వాత కూడా కాసేపటికి లబ్బర్లా సాగడం అవి జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఇలా జరిగింది కదా అని మళ్ళీ ఉడికిస్తూ ఉంటాము, ఉడకలేదేమో అని. కానీ అలా కూడా చేయకూడదు అసలు. ఒకసారి ఉడికించిన గుడ్ని మళ్ళీ ఇంకోసారి ఉడికించకూడదు. నెక్స్ట్ బఠానీ అండి. బఠానీ వండుకుంటే కనుక పచ్చి బఠానీని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. ఎండు బఠానీ ఉంటుంది కదా, వాటిని తెచ్చుకొని నానబెట్టుకొని వాటిని వండుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పచ్చి బఠానీ త్వరగా పాడైపోతుంది అన్నమాట. ఈ ఎండు బఠానీ ఏంటంటే మనం ఉడికించిన తర్వాత కూడా చాలాసేపటి వరకు దాని బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు, నెక్స్ట్ వాటి విలువలు కూడా పోవు అన్నమాట. నెక్స్ట్ పాలు. పాలు ఏంటంటే మనకి వేడి చేస్తేనే వాటి వాల్యూస్ అన్నీ తెలుస్తుంటాయి, అంటే అది కరెక్ట్గా ఉన్నాయా లేదని. అంటే విరిగిపోతూ ఉంటాయి కదా, నార్మల్గా చూసినప్పుడు బాగానే ఉంటాయి కానీ పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేయగానే ఒక్కసారి ఏమవుతాయంటే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కంపల్సరీగా మనం వేడి చేసే పాలను మాత్రం తీసుకోవాలి. కానీ అలాగని అస్తమానం వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలోని పోషకాలన్నీ కూడా అని పోతాయి. మనం అసలు పాలు కానీ చికెన్ కానీ ఎన్నో ఈ రకాలన్నీ కూడా మనం తీసుకునేటప్పుడు ఒక పోషక రకం మనకు అందుతుందని, పిల్లలకు కూడా మనం బలవంతంగాని ఇందులో వాల్యూస్ ఎక్కువ ఉంటాయని, పోషకాల విలువలు ఎక్కువ ఉంటాయని మనం పెడుతూ ఉంటాం. కానీ ఇలా వేడి చేయడం వల్ల మొత్తం పోషకాలన్నీ కూడా పోతాయన్నమాట. కాబట్టి అప్పటికప్పుడు వండిన కాసేపటికి అది అయిపోయేలా చూసుకోవాలి. తాజా కాయగూరలని వండినప్పుడే వాటిలో సగం పోషకాలు పోతూ ఉంటాయి. దానివల్ల మళ్ళీ మనం వేడి చేయడం వల్ల దానిలో ఉన్న పోషకాల విలువలు మొత్తం అన్నీ పోతాయి. కాబట్టి తగినట్టుగా వండుకోవడం మంచిది.
నెక్స్ట్ చికెన్ కట్లెట్స్ అని, నాన్ వెజ్ శాండ్విచెస్ అని ఇలాంటివి ఉంటాయి, వాటిల్లో కూడా బ్యాక్టీరియాస్ త్వరగా పెరిగిపోతూ ఉంటాయి. సో అవి బయట నుంచి కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు, మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఇంట్లోనే తయారు చేసుకొని వాటిని పిల్లలకి చక్కగా అప్పటికప్పుడు చేసిస్తే చాలా బెస్ట్. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే చికెన్ ఉడికించేటప్పుడు, చికెన్ కానీ మటన్ కానీ ఉడికించేటప్పుడు వాటి కలర్ చూసి ఓకే ఉడికిపోయింది అనుకుంటారు, కానీ అలా కాదండి. అది ముక్క పట్టుకొని అది ఉడికింది అనుకుంటేనే దించేయండి, కూర ఉడికిందని అనుకోండి, అంతేగాని కలర్ చూసి ఉడికింది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. నెక్స్ట్ మైక్రోవేవ్లో కూడా పెట్టేటప్పుడు పెట్టేసిన తర్వాత ఒక నిమిషం ఇలాగ వెయిట్ చేసేసి వెంటనే అలా తీసేయకూడదు, తీసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే పైపైన అది వేడవుతుంది తప్ప లోపలంతా వేడవదు కాబట్టి మొత్తం అంతా వేడవడం కోసం మళ్ళీ ఒకసారి కలిపేసి పెట్టారు. చూసారు కదా ఈరోజు ఇలా అయింది, ఇలా నైట్ అంతా కూడా ఇలా గడిచిపోయింది. మీ డే ఎలా గడిచింది నాకు చెప్పాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి.